హాయ్ అండి మీతో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే షేర్ చేసుకోవాలి ఏంటో తెలుసా ఇది వచ్చేసి కస్టమర్ బ్లౌజ్ అండి అయితే కస్టమర్ బ్లౌజ్ ఇష్టాన్ని బట్టి బ్లౌజ్ కటింగ్ చేయాలని చెప్తా ఉంటాను కదా చాలా మంది అడుగుతారనమాట అసలు ఎలా తెలుస్తుంది అక్క ఏంటనేది సో ఇప్పుడు నేను చెప్తాను ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ లాగే ఉంది చూసారా ఎక్కడ కూడా చిన్నగా ఏమీ కనిపించట్లేదు ఈ బ్లౌజ్ చూడండి ఇలా ఉంది కదా ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ లాగే ఉందనమాట డీప్ నెక్ బ్లౌజ్ చూస్తేనే అర్థమైపోతుంది మీకు అంతగా డౌట్ ఉంటే పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా స్ట్రేట్ గా చూసుకుంటే నాకు తొమ్మిదిన్నర అంటే దగ్గర దగ్గర పది ఇంచులు వచ్చేసింది డీప్ నెక్ బ్లౌజే అయితే మన మెథడ్ ప్రకారం ఆర్మ్ లూస్ కి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ లూస్ కదా అయితే ఇలాగా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చూస్తాను నాకు ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది ఇది ఫస్ట్ కుట్టు అంటే ఆర్మ్ లూస్ కి వన్ ఇంచ్ కపితే ఎంత తొమ్మిదిన్నర ఓకేనా తొమ్మిదిన్నర అనేది ఒక సైజ్ చెస్ట్ అనమాట అయితే ఇలాగ నాలుగు భాగాలు చేసుకుంటే మనకి ఫుల్ చెస్ట్ అనేది వచ్చేస్తుంది ఇలా పెట్టేసుకోండి సో ఇది వచ్చేసి ముప్పై ఎనిమిది థర్టీ ఎయిట్ సైజు అయితే నేను బ్లౌజ్ చూడగానే ఇక్కడ పీలుకుపోయినట్టుంది చూడండి టైట్ అనమాట టైట్ పట్టింది అనమాట అయితే నేను నెక్ కింద నుంచి కూడా చూస్తున్నాను ఇలా నెక్ కింద నుంచి చూసుకుంటే ఎంత వచ్చిందో చెస్ట్ అనేది తెలిసిపోతుంది మనకి వన్ సైడ్ తొమ్మిదిన్నర వచ్చింది కదా చెస్ట్ అయితే ఇక్కడ ఎంత వచ్చింది చూడండి మనకి దగ్గర దగ్గర ఇరవై ఇంచులకి దగ్గర వచ్చింది ఒక రెండు గీతలు తక్కువ అంతే అంటే తొమ్మిది నర అంటే మనకి ఒక సైడ్ ఎంత ఉన్నట్టు తొమ్మిది నర తొమ్మిది నర పంతొమ్మిది ఇంచులు ఉన్నట్టు ఇక్కడ పంతొమ్మిది నర కన్నా కొంచెం ఎక్కువ ఉంది సో ఇక్కడ టైట్ గా అనిపిస్తుంది సో మనం ఏం చేయాలంటే ఈ పంతొమ్మిది నర బేస్ మీదనే వెళ్లాలన్నమాట పంతొమ్మిది నర మీద ఏడు గీతలు అంటే మనకి దీంట్లో సగం ఎంత పంతొమ్మిది మీద ఏడు గీతలు అంటే దీంట్లో సగం వచ్చేసి నైన్ పాయింట్ సెవెన్ అనేది వెళ్ళాలి నైన్ పాయింట్ ఎయిట్ ఓకే నైన్ పాయింట్ ఎయిట్ అనేది వెళ్ళాలన్నమాట అర్థమైంది కదా ఇది వచ్చేసి మనకి ఆర్మ్ లూజ్ ప్రకారం చూస్తే తొమ్మిదిన్నర కానీ ఇక్కడ కొంచెం టైట్ గా పట్టినట్టు అలా ఉందనమాట అంటే కస్టమర్ కొంచెం అన్ఈజీగా ఫీల్ అవుతున్నారు ఇది కొంచెం పీలికినట్టు ఉంది కదా అయితే మనం ఏం చేయాలంటే నైన్ పాయింట్ సెవెన్ మీద వెళ్ళాలి నైన్ పాయింట్ సెవెన్ నైన్ పాయింట్ ఎయిట్ మనకి ఎంత వచ్చిందంత అంటే తొమ్మిదిన్నర కన్నా ఒక మూడు గీతలు ఎక్కువ అయింది ఆ ఎక్కువ ప్రకారం వెళ్ళాలి ఆ మూడు గీతల వల్ల ఏంటి యూజ్ అంటే ఉండదండి డబుల్ ఫోల్డింగ్ మీద చేస్తే ఇంకా ఎక్కువే ఉంటది కదా ప్లేస్ ఆ కొంచెం దాంట్లోనే వాళ్ళకి కొంచెం ఫ్రీగా అనేది అనిపిస్తుంది సో అలా కుట్టామనుకోండి కస్టమర్ ఖచ్చితంగా మన దగ్గర వస్తారు బాగుంది ఫిట్టింగ్ అనేది సో యాక్చువల్గా అయితే నేను అలాగే కుడతానండి సో ఇప్పుడు ఎవరికైనా కొత్త కస్టమర్ వచ్చినప్పుడు మీరు ఇలా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఇది వచ్చేసి ఫస్ట్ కస్టమర్ మన దగ్గరకు వచ్చారు అయితే ఆరు ప్రకారం వన్ ఇంచ్ అనేది వాళ్ళకి ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట ఫిట్టింగ్ బాగుంది నాకు బాగా రావాలి వాళ్ళకి అలా కట్ చేయాలి ఒకసారి అబ్జర్వ్ చేయాలి మొత్తం కూడా ఎంత వచ్చింది ఏంటనేది సో అలాగా మనం తెలివితోటి బ్రెయిన్ యూజ్ చేసుకుని బ్లౌజ్ కటింగ్ చేస్తే మళ్ళీ కస్టమర్ మన దగ్గరికి వస్తారనమాట వాళ్ళ ఇష్టానికి రెస్పెక్ట్ ఇచ్చి మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి చూడండి సైడ్ కిలాగా పీలుకున్నట్టు ఉంది కదా మనం నైన్ పాయింట్ సెవెన్ బేస్ చేసుకుని బ్లౌజ్ కటింగ్ చేస్తామంటే సరిపోతుంది అయితే ఆరు నూజు ఉంది కాబట్టి అంటే మనకి థర్టీ ఎయిట్ సైజ్ వచ్చింది కాబట్టి నెక్ అనేది రెండున్నర తీసుకోకూడదు అంటే చెస్ట్ లూజ్ బేస్ చేసుకుని తీసుకోకూడదు ఆరు లూజ్ ప్రకారం వెళ్ళాలి అంటే రెండున్నర కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి ఫుల్ షోల్డర్ చూడండి ఎంత ఎక్కువ ఉందో కస్టమర్ ఇస్తాను బట్టి ఇవ్వాలన్నమాట ఫుల్ షోల్డర్ కూడా చూడండి చూసారా మూడు ఇంచులు వచ్చింది యాక్చువల్ కైతే రెండున్నర రెండున్నర కదా కొంచెం ఎక్కువ రావాలి మూడు ఇంచులు వచ్చింది సో వీళ్ళు ఇష్ట ప్రకారం ఇవ్వాలి నేను వేస్తున్న బ్లౌజ్ కి పైపింగ్ వేయాలి అనుకుంటే పైపింగ్ క్లాత్ అదే పైపింగ్ సంబంధించి తీసేస్తే నాకు మూడు కన్నా ఒక గీద తక్కువ వచ్చింది అనమాట సో అలాగా మీరు సెట్ చేసుకుని కుట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది అవుతారండి సో ఇది వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మాత్రం మంచి మీకు ఎక్స్పీరియన్స్ తో కూడిన బ్లౌజ్ కటింగ్ అయితే వస్తుంది సో నేనైతే నడుము కింద నుంచి మాత్రమే వెళ్తానమాట ఇది నెక్క కింద నుంచి అంటే దగ్గర దగ్గర నాకు ఎంత వచ్చిందంటే నైన్ పాయింట్ సెవెన్ వరకు వచ్చిందనమాట గరెక్ట్ గా ఇలా ఇలా పెట్టేసుకోండి ఇలాగా మళ్ళీ నెక్క దగ్గరికి వెళ్తే మాత్రం కష్టం అయిపోతుంది నేనైతే నైన్ పాయింట్ సెవెన్ బేస్ చేసుకునే వెళ్తాను సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్